పునీత్ రాజ్ కుమార్ హార్ట్ అటాక్ తో చనిపోయారని తెలియగానే నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే నాతో పాటు నా కొడుకుగా అమ్మా నాన్న తమిళమ్మాయి కన్నడ రీమేక్ మౌర్యాలో పునీత్ యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఎంత మంచి పిల్లాడంటే వాళ్ళ నాన్న అంత పెద్ద సూపర్ స్టార్ అయినా కూడా ఎంత డౌన్ టు ఎర్త్ అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ ఈగో లేకుండా వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బ్రదర్ తో కూడా నేను హీరోయిన్ గా చేశాను. వాళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటారు అందరినీ. అందరూ అనుకుంటాం ఎక్సర్సైజ్ చేసి హెల్తీగా ఉండాలి మంచి ఫుడ్ తినాలని, కానీ ఎక్సర్సైజ్ చేస్తూ రిలాక్స్ అయిన టైంలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారనగానే అసలు ఇంకేమి మాట్లాడాలి ఇంకేంటి అనేది అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా కన్నడ ఇండస్ట్రీకే కాదు సౌత్ ఇండియా మొత్తం అందరూ కూడా బాధపడే ఒక విషయం ఇది. ఎందుకంటే పునీత్ అందరితో బాగుంటాడు, కన్నడ ఆర్టిస్ట్ తో గాని తమిళ ఆర్టిస్ట్ తో గాని తెలుగు ఆర్టిస్ట్ మీరు చాలా ఫంక్షన్స్ లో చూసుంటారు చిన్న పిల్లాళ్ళలాగా ఎంత అల్లరి చేస్తాడంటే. నన్నైతే మమ్మీ మమ్మీ నాకన్నా 2 ఇయర్స్ చిన్నవాడు 46 తనకి, కానీ నేను మదర్ గా చేయడం వల్ల నా ఫ్యాన్ అని చెప్పి నన్ను మమ్మీ మమ్మీ అని చాలా గారాబం చేస్తూ నా చుట్టూ తిరుగుతూ ఉండే పిల్లాడు. ఈ రోజు లేడు ఇంకా మనం చూడలేమంటుంటే నాకైతే విన్నప్పటి నుంచి మాటలు రావట్లేదు, కళ్ళ నీళ్ళు ఆగట్లేదు. అసలు ఖచ్చితంగా భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి కలిగించాలి, ఆయన వైఫ్ కి వాళ్ళ పిల్లలకి ధైర్యాన్ని ఇవ్వాలి. ఇది తట్టుకోవాలి అంటే బయట ఎక్కడో ఉన్న మాకే ఎంత కష్టంగా ఉందంటే ఆయన భార్యకి కానీ ఆయన పిల్లలకు కానీ ఆయన కుటుంబ సభ్యులకి ఎంత కష్టం ఉంటుందో నాకు అర్థమవుతుంది. దేవుడు ఎందుకు ఇలా చేస్తాడో నాకు అర్థం కాదు. ఈ రోజు అతను బ్రతికుండగా దాదాపుగా 25 అనాథాశ్రమాలకి, 16 వృద్ధాశ్రమాలకి, గోశాలస్ కి, అలాగే దాదాపుగా 1800 మంది పిల్లల్ని చదివించడం అనేది మామూలు విషయం కాదు. సో అతని వల్ల ఎంతో మంది జీవితాల్లో వెలుగులు వచ్చాయి. ఈరోజు ఆ కుటుంబంలో వెలుగు లేకపోవటం అనేది భగవంతుడు నిజంగా చిన్న చూపు చూసినట్టే. సో వారందరికీ ఇప్పుడు ఇంకెవరు అండగా ఉంటారు, ఇలాంటి మంచి వ్యక్తిని ఎందుకు ఇలా దేవుడు తీసుకెళ్లాడు అనే అందరి ప్రశ్న అదే. కానీ మనం మనుషులు, విధిరాత్రి మనం మార్చలేం కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అందరం అండగా ఉంటూ అందరం ప్రే చేయగలం. భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని, అతను చేసే కార్యక్రమాలు ముందుకు నడిపించే విధంగా మరి వాళ్ళకి అన్ని శక్తుల్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కన్నడ ఇండస్ట్రీలో మనం లాస్ట్ ఇయర్ చూసాం చిరంజీవి సర్జా అని మన హీరో అర్జున్ గారి మేనల్లుడు పెళ్లైన 1 ఇయర్ లోనే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం అనేది, మళ్లీ 1 ఇయర్ కూడా కాకముందే ఇలా పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోవటం అనేది అందరికీ కూడా ఒక భయాన్ని కలిగిస్తున్న విషయం. ఎక్కడో వయసు అయిపోయి హార్ట్ అటాక్ వస్తే అది వేరే విషయం, కానీ చక్కగా ఎక్సర్సైజ్ చేస్తూ మంచి లైఫ్ ని ఒక ఏమంటారు హెల్తీ ఫుడ్ తీసుకుంటూ చాలా చక్కగా ఉండే ఫ్యామిలీస్ లో ఇలాంటి హార్ట్ అటాక్స్ రావడం అనేది ఎవరికి అర్థం కాని విషయం. అందరికి పర్సనల్ డాక్టర్స్ ఉంటారు, పర్సనల్ ట్రైనర్స్ కూడా ఉంటారు, కానీ ఇలా జరగటం అనేది ఇప్పుడు అంత చర్చనీయాంశంగా ఉంది. అందరూ కూడా భయపడుతున్నారు నెక్స్ట్ ఏమవుతుంది ఎవరు ఏంటి అనేది ఒక భయం కూడా కలిగిస్తుంది. సో ఖచ్చితంగా డాక్టర్స్ దీని మీద ఒక మీటింగ్ పెట్టి అందరు ఆర్టిస్టులని పిలిపించి సో ఇప్పుడు జరిగింది ఎందువల్ల జరిగింది ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మనం మాట్లాడాల్సిన సమయం. ఎందుకంటే మన మీద ఆధారపడ్డ వాళ్ళు, మనని అభిమానించే వాళ్ళు కోట్లలో ఉంటారు. సో వాళ్ళందరి మనోవేదనకి మనం కారణం కాకూడదు, మనం అందరికీ సంతోషాన్ని పంచేవాళ్ళం కాబట్టి ఆర్టిస్ట్ అందరూ కూడా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. దీని మీద డాక్టర్స్ కూడా మాకు అడ్వైజులు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను.